ఈరోజు ఈ రాష్ట్ర రైతు దినోత్సవంగా రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రైతుల పట్ల ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ప్రేమించి వాళ్ళకి అండదండగా ఉండాలని మొదటి నుంచి ఈ రాష్ట్రంలో తాపత్రయపడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఊర్లో పాల్గొనటం నిజంగానే సంతోషంగా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈరోజు ఒక అదృష్టం నాకు, రాజశేఖర రెడ్డి గారు రైతాంగం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా నాకు తెలిసి ఇంకా 2 సంవత్సరాలలో దాదాపు ఆయన స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా పూర్తవుతోంది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. దాంట్లో ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఈరోజు నేను ఇరిగేషన్ మినిస్టర్గా వాటిని పూర్తి చేసే బాధ్యత నాకు రావటం నిజంగానే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈరోజు ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పినప్పుడు చాలామంది విమర్శ చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీటింగ్ పెట్టి నేను 9 గంటలు పగలపూట కరెంటు ఇస్తాను అని చెప్పి అని చెప్పడం జరిగింది. దాని గురించి రివ్యూ పెట్టినప్పుడు మనకున్న కరెంటు సామర్థ్యం చూస్తే ఈ రోజున్న పరిస్థితుల్లో కేవలం 6 గంటలే ఇవ్వగలుగుతాం, ఇంకా 3 గంటలు ఇప్పుడున్న కెపాసిటీస్ చూస్తే ఇవ్వలేము, ఇంకా 1600 కోట్ల ఖర్చు పెట్టి మొత్తం పవర్ ప్లాంట్స్ని కరెంటుని వీటిని చేస్తే తప్ప అది అవకాశం కాదు అని చెప్తే ఇమీడియట్గా దాన్ని పూర్తి చేయండి, వచ్చే మార్చి కల్లా పగటి పూట 9 గంటల కరెంటు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి అని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి దిశ నిర్దేశించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు రైతు భరోసా కింద ఆయన ఏదైతే హామీ చెప్పాడో 12,500 సంబంధించి ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి అక్టోబర్ 15వ తారీఖున ప్రతి గడపకి ఏదైతే రైతు ఉన్నారో ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు, నేరుగా ఇంటికే చేర్చే కార్యక్రమం కూడా తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో కూడా చెప్పడం జరిగింది, ఈ బ్యాంకులో 12,500 మాకు పాత అప్పు ఉంటే పట్టుకుంటారేమో అంటే బ్యాంకర్స్తో అది సంబంధం లేకుండా, 12,500 పాత అప్పుతో సంబంధం లేకుండా నేరుగా చేరే విధంగా దాన్ని తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అలాగే కౌలు రైతులకు సంబంధించి కొంతమంది ఏదైతే రైతులు వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బందికరంగా ఉంది అని అంటే దానికి సంబంధించి 11 నెలలు ఒక మామూలు ఒక గవర్నమెంట్ ఒక పత్రంలా చేయండి, దాంట్లో రైతు కౌలు రైతు సంతకం చేస్తే చాలు, అది 11 నెలలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఇంకో వచ్చే సంవత్సరానికి ఇంకోటి తీసుకోవచ్చు. దానివల్ల కౌలు రైతుకి మనం చేయాల్సిన సహాయం అందుతుంది, రైతు కూడా ధైర్యంగా ఉండొచ్చు ఎవరికైనా పొలం లీజుకి ఇస్తే అని చెప్పి ఆ భరోసా కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో కంది రేటు పడిపోతే దానికి సంబంధించి కూడా అర్జెంటుగా దాన్ని ఆ రేటుకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు 400 కోట్లు ఎంత అవసరమైతే అర్జెంటుగా రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఏదైతే రేట్ ఫ్లక్చువేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో అందరికీ సాయం చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాప్ ప్రయారిటీ ఏదైనా ఉందంటే అది రైతులనే ముందు తీసుకువెళ్ళాలా, అన్ని రకాలుగా వాళ్ళు బాగుండాలని ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బిడ్డ నెలయ్యాడు, 1 నెల రోజులే అయింది ముఖ్యమంత్రి అయ్యి. ఈరోజు కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఏమని, కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు ఇవ్వట్లేదు, ఫెయిల్ అయిపోయాడు, రచ్చరచ్చ చేస్తున్నాడు. కానీ ఒక విత్తనాలకి తయారు చేసి మనం తయారు చేసేదానికి కంపెనీకి మనం ముందు వస్తూ చెప్పాలి అంటే 5-6 నెలల ముందు వాళ్ళకి మాకు ఇంత విత్తనాలు కావాలి, 4 నెలల ముందు విత్తనాలు కావాలి అని చెప్తే కానీ వాళ్ళు ప్రాసెస్ చేయలేరు. 50 లేఖలు రాశారు వాళ్ళు విత్తనాల కంపెనీ వాళ్ళు, సార్ టైం వచ్చేస్తుంది, మీరు మాకు బకాయిలు 380 కోట్ల రూపాయలు ఉన్నారు, అవి కట్టందే మేము విత్తనాలు తయారు చేయమని గత ప్రభుత్వంలో జనవరి ఫిబ్రవరి మార్చిలో 50 ఉత్తరాలు రాస్తే కనీసం తెలుగుదేశం పార్టీ అప్పుడు గతంలో ఉన్న పార్టీ మర్చిపోయి దాని గురించి పట్టించుకోకుండా
ఆ రోజున్న ప్రధాన అధికారి మనం కానీ 380 కోట్లు కట్టకపోతే మార్చి 12వ తారీఖున ఒక లేఖ రాశాడు. ఫిబ్రవరి 26వ తారీఖున అనుకుంటే ఒక లేఖ రాశాడు, మనం 380 కోట్లు కానీ ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి విత్తనాలు ఇవ్వడం కష్టమైపోతుంది, దయచేసి మీరు ఆ డబ్బులు చెల్లించాలని రాస్తే కూడా దాన్ని పట్టించుకోకుండా పెడజమను పెట్టి వదిలేశాడు. ఈ రోజు దాని వల్ల ఈ రోజు విత్తనాలు పంపకం లేట్ అయిందానికి కూడా ఇప్పటికే, అంటే నేను చెప్పేది 4 రోజుల క్రితానికే, దాదాపు 313,000 క్వింటాలు సీడ్ని పంపిణీ చేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోయిన సంవత్సరం ఎంత చేశారా అని చూస్తే 280,000 రూపాయలు ఆయన పోయిన సంవత్సరం 80 క్వింటాలు చేశాడు. దానికన్నా దాటుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బులు వెంటనే చెల్లించి 360,000 క్వింటాల్కి ఇంకొక వారం రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కానీ కొంతమంది ఊరూరికినే సీడీ దొరకలేదు. కానీ ఎంత దారుణం అంటే ఒక ఆయన మాట్లాడతాడు, అందుకే అతను చెప్పారు దేనికి చేతగాను అని పెట్టారని, నెల్లూరులో రోడ్లు ఎక్కారు రైతులు విత్తనాల కోసమని. నెల్లూరులో యాడెక్కారు, ఇంకా నెల్లూరులో విత్తనాలు ఇంక స్టార్ట్ కూడా కాల సీజన్, అప్పుడే రోడ్లు ఎక్కారంటే ఆ విధమైన ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే రైతాంగానికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇంకా నుంచి సీడి కావాలన్నా ఎక్కడెక్కడ రేటు తగ్గిపోతుందన్నా ముందస్తునే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎప్పుడైతే ఇప్పుడు జూన్లో కావాలంటే మే కల్లా మనం సిద్ధంగా ఉండాలి, అంటే ఏ విధమైన ప్రణాళిక ఉండాలి అని చెప్పి దానికంటే ఒక కార్యాచరణ తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఒకటైతే చెప్తాం, రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్న చెప్పినట్టు ఒక అడుగు నేను వేస్తే మా తండ్రి వేస్తే నేను 2 అడుగులు వేస్తానన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 కాదు 10 అడుగులు వేసే దిశగా ముందుకు వెళ్తున్నాడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు పెన్షన్ను పెంచడం జరిగింది, ఒక 250 అనేది అంచులంచులుగా పెంచి 3000 చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కార్యక్రమం తీసుకురావటం జరిగింది. ఈరోజు నకిలీ విత్తనాలని, విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఈరోజు మనం నకిలీ కొనుక్కొని రకరకాల ఇబ్బందులు పడతాం. అవన్నీ లేకుండా 2 అక్టోబర్ నుంచి ప్రతి గ్రామంలో, అంటే 2000 మంది జనాభా ఉన్న గ్రామం నుంచి 2000 వరకు ఒక గ్రామంలో ఒక సెక్రటేరియట్ పెడతాడు. దాంట్లో 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఆ 10 మంది ఉద్యోగస్తులు అక్కడే సీడ్కి సంబంధించి ఏ ఊర్లో ఏ విత్తనాలు వేస్తారో దానికి సంబంధించి క్వాలిటీ సీడ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా నకిలీ విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ల్యాబ్ టెస్టింగ్ చేసి ప్రతి గ్రామానికి సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెన్షన్ కూడా 50 ఇళ్లకి సంబంధించి ఒక మనిషిని ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు మీరు పెన్షన్కి 10 అడుగులు దూరం వెళ్లాల్సిన అవసరం లే, నేరుగానే మీ ఇంటికి పెన్షన్ చేర్చే కార్యక్రమం 2 అక్టోబర్ నుంచి ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది మన పిల్లల్ని చదివించుకునే దానికి కూడా 15,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖున ప్రతి తల్లికి ఇవ్వబోతున్నాడు, మీ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోదానికని మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు జగన్ అన్నకి ఇవ్వండి, ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఈ ఊరు దంతోలు, దాదాపు నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ అడుగుపెట్టి. 7 అనుకుంటా పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నేను ఈ గ్రామానికే రాలేదు. 7 సంవత్సరాలు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, 6-7 ఇయర్స్ అయిపోయింది నాకు తెలిసి ఈ గ్రామానికి నేను వచ్చి. ఈ గ్రామంలో మా కుటుంబానికి, ముఖ్యంగా మా నాన్నకి మా తాతకి మంచి అనుబంధం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో కూడా ఒక ఇది ఉంది. పోయినసారి ఇలా చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల్లో చాలామంది నేను చెప్పిన మాట ప్రకారం చాలామంది సహాయ సహకారం అందించారు. తర్వాత నేను రాలేదు, 6 సంవత్సరాలు అయిపోయింది ఊరికి వచ్చి కూడా. నాకు ఇక్కడ పొలం ఉంది, మా నాన్నకి చాలా ఇష్టమైన తర్వాత బాగా చేయించుకున్న పొలం అయినా కూడా నేను 6 సంవత్సరాలు అయిందని ఊరికి వచ్చి ఈ మధ్య అన్నీ రెడీ చేయమని చెప్తున్నాను, వస్తే రావాలి అని. నాకు కొంచెం పంతం పట్టింపు ఎక్కువే, కొంచెం మొండి మూర్ఖం కూడా మా నాన్న వాళ్ళందరికీ కూడా కన్నా కూడా కొంచెం ఎక్కువే. నాకు కొన్ని బాధల వల్ల కోపాల వల్ల ఈ ఊరికి నేను అసలు రాకూడదు అని నిర్ణయించుకొని రాలేదు 6 సంవత్సరాలు. కానీ నేను మంత్రి అయిన తర్వాత
ఏ ఊర్లో పెట్టాలి అని అడిగినప్పుడు నేను దంతుల్లోనే పడుగు పెట్టాలి మొట్టమొదటి నా కార్యక్రమం అనుకుని ఒక దీంతోనే నేను ఊర్లో పడుగు పెట్టాను. తర్వాత శ్రీధరానికి ఛాన్స్ ఇచ్చాను, నేను ఇష్టమన్న ఊర్లో పెట్టుకో ఎక్కడైనా పర్లేదు వేరే ఊరైనా పర్లేదు అయినా అంతా లేదు దంతోలోనే పెడదాంలే అన్నాడు. దంతోలకే వచ్చాను నేను. ఇక్కడ చాలామంది చెప్పినట్టు బంధువులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ నాకే కాదు అందరూ నాకన్నా ముందు విజయానికి ఇంకా బాగా పరిచయం అందరికీ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకెప్పుడు ఈ ఊరు చూసినప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడు కూడా గొడవలు గొడవల్లోనో రకరకాల ఏదేదో చిన్న చిన్న ఎవరు ఏదో జరుగుతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. ఒకటైతే చెప్తా, నెలకు ఒకసారి దంతోలకు వస్తా ఇంకా నుంచి ఖచ్చితంగా వస్తా. నాకు ఇక్కడ ఒక కోరిక ఉంది, అది చెప్పను, అయిపోయిన తర్వాత చెప్తా, ఎందుకంటే చెప్తే అత్యాసగా ఉంటుంది. మా నాన్న కోరిక అది దంతోలకు సంబంధించి, అది ఇంకా నేను తీర్చే పరిస్థితిలో లేను, కానీ అది మొత్తం చేసిన రోజు తర్వాత సంతోషంగా, ఎందుకంటే నాకు దేవుడు దేవల్ల మా నాన్న కోరిక అన్నీ తీర్చాను అన్న ఒక ధైర్యం నాకు ఉంది, సగర్వంగా కూడా ఉంది. తర్వాత కూడా ఖచ్చితంగా చేస్తా నమ్మకం నాకు. దేవుడు నాకు మా నాన్న ఆశీస్సులు పైనుంచి ఒక గట్టిగా బలమైన సంకల్పంతో నేను ఏదైనా అనుకుంటే నాకు మేబీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వ రాకపోవచ్చు, కానీ కానీ ఖచ్చితంగా ఐదేం తీరింది మాత్రం అయితే ఆ బలమైన ఒక ఇది నాకు ఉంది దేవుడు దయవల్ల మా నాన్న ఆశీస్సుల వల్ల ఏమో నాకు తెలియదు. కానీ నేను ఏదైనా బలంగా అనుకుంటే నాకు కాకైతే ఏది పోలేదు, లేట్ అయినా కూడా ఇవ్వటం జరిగింది. ఇందా చెప్పినట్టు నిజమే, గొడవలన్నీ పెట్టుకుంటా పోతే చిన్న గ్రామం బాగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. అయిపోయినాయి అయిపోయినాయి, పెంచుకోవద్దు గొడవలన్నీ కూడా. నాకు ఎందుకని చెప్తున్నానంటే ఈ నాకు ఎంత అంటే నాకు ఈ మధ్య నేను పారిశుద్ధ్య కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తే నాకు ఇక్కడి నుంచే దాదాపు 50 మంది రోజు వచ్చి నెల్లూరుకు వచ్చి నా కోసం పనిచేసిన వాళ్ళు ఈ గ్రామం నుంచి. నేను ఇంకే గ్రామానికి చెప్పినా కొంతమంది టౌన్లో నుంచి వచ్చినా సరిగ్గా పనిచేయలే వాళ్ళు, కానీ ఈ గ్రామం నుంచి వచ్చి పాపం పొద్దున్నే వచ్చి వాళ్ళు నాతో పాటు 3 నెలలు నా కోసం నెల్లూరు టౌన్లో వాళ్ళు నా కాన్స్టిట్యూన్సీలో పారిశుద్ధ్యానికి సంబంధించిన కష్టపడి నాకు ఒక రకంగా మంచి పేరు తీసుకొచ్చారంటే ఈ గ్రామం వాళ్ళే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ రుణం కూడా తీర్చుకుంటాను ఖచ్చితంగా. వాళ్ళకి నేను ఏం చేయాలి అన్నీ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఇంట్లో మంత్రి ఉన్నట్టే, మీ ఇంట్లో మీ బిడ్డ మంత్రి ఉన్నట్టే అని మీ అందరికి కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్యక్రమం చేస్తాను, చేయకుండా ఉండను. ఆ విధంగా ఇక్కడి నుంచి నాకు వచ్చి సాయం చేశారు కాబట్టి ఒకటే కోరుతాను, పెంచుకుంటూ పోతే గొడవలు పొత్తునే ఉంటాయి, అవి తగ్గవు. కొన్ని సంవత్సరాలు వదిలేసుకుంటే మారిపోతాయి. కాబట్టి అధికారం వచ్చిందని రెచ్చగొట్టుకోవటము, లేకపోతే ఇటు ఇటు వచ్చి మళ్ళీ అరే మా మీద ఉందని చెప్పి ఇలా చేసుకో, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇటుల పక్క కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి, అవతల పక్క అన్ని కుటుంబాలు కూడా నష్టపోయి ఉన్నాయి. దాని బాధ ఏంటో నాకు తెలుసు, నేను చూ వాళ్ళందరినీ కూడా నేను దగ్గర చూశాను, అది పూడ్చుకోలేని బాధ ఇది కూడా. ఎందుకంటే ఒక చిన్న సమస్య అది ఎంత దూరం పోతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఒక చిన్న సమస్య ఎంత దూరం తీసుకువెళ్తుందో కూడా తెలియదు, అది తీసుకుపోతూ ఉంటే పోతూనే పోతూ ఉంటాయి. కాబట్టి మా నాయకుడు ఒకటే చెప్పాడు మాకు, పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతం చూడొద్దు, మనకు ఓటు వేసాడా లేదా అని పక్కన పెట్టు, ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరికి చేరాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేశాడు మా నాయకుడు. తెలుగుదేశం పార్టీకి ఓటేశారులే అందుకని వాళ్ళు చేయకుండా వదిలేయండి అని చెప్పలే, వాళ్ళు చేసినా చేయకపోయినా పర్వాలేదు ఎవరైనా కానీ అని ఒక పెద్ద, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఉంటుంది నిజంగా అది మానవ సహజం, సహజం నేను అందరం కూడా, ఎందుకంటే మనకు చేయలేదు మనం ఎందుకు చేయాలనుంటుంది, కానీ ఏమో ఈసారి చేస్తాడేమో అని అనుకుని ఒక భావన ఏమో ముఖ్యమంత్రిగా ఆ విధంగా చెప్పు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటి, అన్ని కార్యక్రమాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నేను ఆ మొండి మూర్ఖమే, నన్ను 6 సంవత్సరాలు ఇక్కడి నుంచి అయిపోయింది. ఎందుకంటే కొన్ని కారణాలు ఎవరెవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది, నేను దాన్ని కాదనను, కానీ అది అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అప్పుడేమో నేను గట్టిగా రాటు తేలిన దానికి కూడా ఈ ఊరు ఒక కారణమే, ఎందుకంటే నాతో కలిసి రానప్పుడల్లా నాలో పగ పెంచే పగ కచ్చి పెరిగేది అనమాట. నాతో ఎవరైనా కలిసి రాలేదనుకో నాకు బాగున్న వాళ్ళు ఆ కోపం నాదను పెంచేది బాగా, అక్కడ నేను బుద్ధి చెప్పాలనో లేకపోతే నేను ఎంత అనేది నిరూపించుకోవాలనో నన్ను కసి పెంచిన దాంట్లో ఈ యొక్క గ్రామం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను కొన్ని పడ్డానంటే కొన్ని తెలియని ఒక ఫీల్ వచ్చిన దాంట్లో, నాకు ఇదొక గ్రామం కూడా అనుకోవచ్చు నన్ను ఈరోజు పెంచిన దాంట్లో,
భగవంతుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేపించిన దాంట్లో ఈ ఒక్క గ్రామం కూడా మేబీ నన్ను నాలో పగని నాలో కోపాన్ని కసిని పగ అనేది చెప్పుకుని నాలో ఒక మొండి ధైర్యాన్ని పెంచిన దాంట్లో మేబీ ఇదిగో ఈ గ్రామం కూడా ఒకటి అను. కానీ అది నాకు మంచే జరిగింది, దానికి చెడు జరగల. కాబట్టి చెడులో కూడా మంచిని ఎదుర్కోవాలనుకుంటా. అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ గ్రామం చాలా చిన్నది. ఎన్ని సంవత్సరాలను చూస్తా ఉన్నా నేను, 7 సంవత్సరాల నుంచి ఈ దారిని ఇక్కడ దాకా వచ్చా, నాకు తెలిసి ఏమీ మారలా, ఏమీ మారలా, ఇలాగే ఉన్నాయి, ఇలాగే ఉంది పరిస్థితులు. నాకు తెలిసి మారిందని కూడా నేను అనుకోవట్లా. కానీ ఎంత చేయాలో ఈ గ్రామానికి సంబంధించి, ఎంత తీసుకురావాలో అన్నీ తీసుకువచ్చిస్తాను మీ గ్రామానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా. ఇందా చెప్పినట్టు ఈ గ్రామానికి సంబంధించి వాటర్ నా శాఖే కాబట్టి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నేను ఇంత శాఖిస్తాడని ఊహించలా. ఏదో నాకు మంత్రి వస్తుంది అని తెలిసిందని చిన్న శాఖ వస్తుంది అనుకున్నా, కానీ ఈరోజు చాలామంది రాష్ట్రంలోనే అనిల్కి ఈ శాఖ ఇచ్చారంటే ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శాఖ చేస్తాడా అని చాలామంది అన్న వాళ్ళు ఉన్నారు, అనుభవం లేదని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఏమన్నా మాట్లాడినాయి. కానీ మా నాయకుడు ఒక నమ్మకంతో నా మీద ఇచ్చాడు. కానీ ఒకటైతే చెప్తా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాయకుడు నన్ను నమ్మాడు. మా నాయకుడు నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయను. మా నాయకుడు ఊహించిన దానికైనా కూడా ఎక్కువ చేస్తాను, ఎక్కువ కష్టపడతాను ఇబ్బంది. కాబట్టి నాకు జీవితంలో నేను ఇంతకని ఇక్కడ చాలామందికి తెలుసు, నా కుటుంబంలో దేవుడు దయవల్ల మా నాన్న వాళ్ళు అందరినీ చూసుంటారు, మా తాత మా నాన్న వాళ్ళు అందరినీ చూసుంటారు. ఈరోజు మా కుటుంబం పేరు నేను ఇంత తాగి తీసుకొచ్చా, ఇంతకన్నా నేను సాధించాల్సింది కూడా ఇంకేం లేదు. ఎక్కడ మా నాన్న ఉన్నా మా తాతలు ఉన్నా గర్వంగానే ఫీల్ అవుతారు, వాడు మా కుటుంబం పేరు అయితే పైకి తీసుకొచ్చాడు, రాష్ట్రంలో కనీసం పలానా అని చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు. ఇంతకన్నా నేనేం కోరుకునేది ఏం లేదు, ఇంతకన్నా నాకు ఆశించాలా అని కూడా చేసుకుంటే కదా అత్యాశే. కాబట్టి ఇంత ఇచ్చిన వ్యక్తి నాకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత చేసిన వ్యక్తి నాకు ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక నా జీవితాంతం నాకు ఒకటే, ఆయన ఏది చెప్తే అది, ఏమి చేయమంటే అది, నా చిట్ట చివరి రక్త బొట్టు వరకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి కోసమే ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకన్నా నాకు ఇంకేం కావాలో కూడా, ఎందుకన్నా ఒక మనిషికి ఏం కావాలి, 2 సార్లు ఎమ్మెల్యే అని రాష్ట్రంలో ఒక పెద్ద మంత్రి శాఖ నాకు ఇచ్చాడు.